हाई अंडी नमस्ते वेलकम बैक टू अवर चैनल वीडियो थर्सडे व्लॉग मीतो शेयर चेस्तुन्नानु अंटे रिपब्लिक डे व्लॉग वीडियो अयिते चाला इंट्रेस्टिंग उंटुंदी स्किप चेयकुंडा फुल गा चूडंडी अलागे वीडियो नच्चिते मात्रं तप्पकुंडा लाइक चेयंडी इंका आलसिंचकुंडा वीडियोलोकि वेल्दाम ఈ రోజు ఎర్లీ మార్నింగ్ నుంచే నా రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఎందుకంటే ఈరోజు థర్స్డే కదా ఇంట్లో పూజ చేసుకోవాలి అలాగే గుడికి కూడా పిల్లల్ని కూడా తీసుకుని వెళ్దాం అనుకుంటున్నాము ఇంకా అటు నుంచి అంటే పిల్లల్ని స్కూల్కి కూడా తీసుకుని వెళ్ళాలి ఇంకా పిల్లల స్కూల్ టైమింగ్స్ అయితే రోజు ఏ టైమ్స్ అయితే వెళ్తారో అదే టైంకి స్కూల్ ఉంటుంది అంటే 8:15 కల్లా స్కూల్కి దగ్గరికి వెళ్ళాలి మనం మన పిల్లల్ని ఇలా స్కూల్ దగ్గర తీసుకెళ్ళేటప్పుడు మన చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ కూడా గుర్తుస్తూ ఉంటాయి కదా స్కూల్ డేస్ అవిని ప్రతి ఒక్కరూ కూడా స్కూల్ డేస్ని ఎంజాయ్ చేయగలగాలి ఎందుకంటే స్కూల్ డేస్ వన్స్ కంప్లీట్ అయ్యింది అంటే మళ్ళీ మనం వాటిని బ్యాక్కి తీసుకురాలేం కదా అందుకని నేను మా పిల్లలకు కూడా చెప్తూ ఉంటాను స్కూల్ డేస్ని ఎంజాయ్ చేయాలి రేపన్న రోజున అవే చాలా మెమరబుల్గా ఉంటాయని అలాగే ఇటువంటి స్పెషల్ డేస్ అప్పుడు పిల్లలతో పాటు మనం కూడా స్కూల్కి అటెండ్ అవుతే పిల్లలైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు స్కూల్లో ఉన్నంతసేపు జాతీయ గీతం అలాగే పిల్లలు చేసే యాక్టివిటీస్ ఇవన్నీ చూస్తే మనసుకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది ఈ రోజు స్కూల్ అయితే 11 వరకు కంటిన్యూ అయ్యింది ఇప్పుడు పిల్లల్ని తీసుకుని ఇంటికి వెళ్తున్నాము పిల్లల్ని స్కూల్ దగ్గర నుంచి ఇంటికి తీసుకొచ్చేసరికి టైం అయితే 11:30 అలాగైపోతుంది ఇంకా ఒక 15 మినిట్స్ అలా రెస్ట్ తీసుకుని ఇప్పుడైతే కిచెన్ లోకి వచ్చాను ఇంకా ఇప్పుడైతే టైం ఆల్మోస్ట్ 12 అయిపోతుంది ఇంకా లంచ్ టైం కదా ఇంకా అందుకని ఇప్పుడైతే ఫాస్ట్ గా లంచ్ కూడా ప్రిపేర్ చేయాలి ఈ రోజు లంచ్ లోకి హెల్తీగా టేస్టీగా అలాగే త్వరగా చేసుకోగలిగే ఒక లంచ్ బాక్స్ రెసిపీని షేర్ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది అది ఏంటి అంటే మీల్ మేకర్ ఇంకా చిక్కుడుకాయలతో పులావ్ చేస్తున్నాను ఫస్ట్ అయితే రైస్ నానబెట్టేసుకున్నాను ఇప్పుడు వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసుకుని ఈ పులావ్లోకి కావాల్సిన వెజిటబుల్స్ని అన్నీ కూడా సాల్ట్ వాటర్తో కడుక్కొని కట్ చేసుకుంటున్నాను ఈ పులావ్లోకి మన దగ్గర ఉండే వెజిటబుల్స్ని యాడ్ చేసుకోవచ్చు అంటే మనం పులావ్ చేసుకునేటప్పుడు ఏమేమైతే యాడ్ చేసుకుంటామో వాటన్నిటిని కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే చిక్కుడుకాయలు కొన్ని ఉన్నాయి ఇంకా అవి వేస్ట్ అవ్వకుండా ఇలా పులావ్ చేసేస్తున్నాను ఇందులోకి ఒక పొటాటో ఒక క్యారెట్ ఒక టొమాటో ఇంకా ఆనియన్స్ తీసుకున్నాను అలాగే ఒక పచ్చిమిరపకాయని కూడా తీసుకుని ఇలా కట్ చేసుకుని పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకుని ఇందులోకి ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను ఇందులోనే కొద్దిగా సాల్ట్ ను కూడా యాడ్ చేసుకుంటున్నాను నేనైతే ఈ పులావ్ని ఇలా చిన్న చిన్నగా ఉండే మీల్ మేకర్స్ ఉంటాయి కదా వాటితో చేస్తున్నాను ఇప్పుడు ఈ వాటర్ లోకి ఈ మీల్ మేకర్ ని 1 కప్ వరకు యాడ్ చేసుకుంటున్నాను ఇలా ఈ మీల్ మేకర్ ని ఒక 2 మినిట్స్ వరకు ఇలా బాయిల్ చేసుకుని ఇలా బాయిల్ అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు పులావ్ చేయడానికి గ్యాస్ స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ని కొన్ని యాడ్ చేసుకుంటున్నాను కావాలి అంటే మనం బిర్యానీ చేసేటప్పుడు యాడ్ చేసుకునే స్పైసెస్ని అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా వస్తుంది బట్ నేనైతే ఇప్పుడు కొన్ని స్పైసెస్ని యాడ్ చేసి మాత్రమే ఈ పులావ్ని చేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలను అన్నీ యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని ఈ కూరగాయ ముక్కలన్నీ కూడా మగ్గేంత వరకు ఒక 5 మినిట్స్ వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకుంటున్నాను ఈలోపు నానబెట్టుకుని పెట్టుకున్న రైస్లో నుంచి వాటర్ అంతా కూడా స్ట్రైన్ చేసుకుని పెట్టుకుంటున్నాను ఒక
5 మినిట్స్ తర్వాత కూరగాయ ముక్కలన్నీ కూడా ఇలా చక్కగా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటాలను కూడా యాడ్ చేసుకున్నాను చిటికెడంతా పసుపును కూడా యాడ్ చేస్తున్నాను అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి అలాగే టమాటా కూడా కొంచెం మగ్గేంత వరకు ఉడికించుకుంటున్నాను ఈ లోపు నానబెట్టుకొని పెట్టుకున్న మీల్ మేకర్ లో నుంచి వాటర్ ని అంతా కూడా ఇలా పిండేసుకుంటున్నాను ఈ లోపు టమాటా ముక్కలు కూడా ఇలా చక్కగా మగ్గిపోయిని కదా ఇప్పుడు ఇందులోకి మీల్ మేకర్ ని కూడా యాడ్ చేసుకుంటున్నాను అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ధనియాల పౌడర్ ని యాడ్ చేసుకుంటున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు పచ్చివాసన పోయేంత వరకు కారాన్ని అలాగే మీల్ మేకర్ ని కూడా యాడ్ చేశాను కదా ఈ మీల్ మేకర్ ని కూడా ఇలా ఒక 2 మినిట్స్ వరకు ఆయిల్ లో ఫ్రై చేసుకుంటున్నాను ఇలా మీల్ మేకర్ ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ ని యాడ్ చేసుకోవాలి నేను రైస్ ని 1.5 గ్లాస్ వరకు తీసుకున్నాను ఒక 3 గ్లాసెస్ వరకు వాటర్ ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది 1:2 రేషియోలో తీసుకోవాలి వాటర్ ని ఎందుకంటే ఈ పులావ్ ని నేను నార్మల్ రైస్ తోనే చేస్తున్నాను ఒకసారి మిక్స్ చేసుకుని salt అన్ని కూడా అడ్జస్ట్ చేసుకుంటున్నాను ఎసరి ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఇందులోకి నానబెట్టుకొని పెట్టుకున్న రైస్ ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు అంతా కలిసేటట్టుగా ఒకసారి మిక్స్ చేసుకుని ఒక 10 మినిట్స్ వరకు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించుకుంటున్నాను ఈ లోపు పులావ్ లోకి కాంబినేషన్ గా రైతాని రెడీ చేసుకున్నాను ఇలా మీల్ మేకర్ ఇంకా చిక్కుడుకాయ పులావ్ లోకి మీల్ మేకర్ ని వేసాం కదా చాలా టేస్టీగా వస్తాయి మనకి చికెన్ ఫ్రైడ్ రైస్ తింటే ఉంటుంది కదా ఆ ఫీల్ అనేది వస్తుంది మనకి చికెన్ పీసెస్ లాగా తలుగుతాయి అన్నమాట మీల్ మేకర్స్ అన్ని కూడా పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుందండి ఈ రెసిపీ అయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఒక 10 మినిట్స్ తర్వాత పులావ్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ ని యాడ్ చేసుకుంటున్నాను అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి అంతా కలిసేటట్టుగా ఇలా స్లోగా మిక్స్ చేసుకుని ఒక 5 మినిట్స్ వరకు స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించుకుంటున్నాను చూడండి ఒక 5 మినిట్స్ తర్వాత మీల్ మేకర్ ఇంకా చిక్కుడుకాయ పులావ్ అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్దీ కూడా ఎందుకంటే ఇందులో మనం చోయా సాంగ్స్ వేసాము అలాగే కొన్ని వెజిటబుల్స్ ని వేసుకున్నాం కదా చాలా హెల్దీ పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది దీని మనం లంచ్ బాక్సెస్ లో కూడా ఈజీగా రెడీ చేసి పెట్టొచ్చు ఈ రోజు లంచ్ కూడా 12:30 లోపే ఫినిష్ చేసేసాను సో ఫైనల్ గా ఇదండి వాల్టీ వ్లాగ్ అయితే ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్లో ఉండే మిగిలిన వీడియోస్ కూడా చూడండి మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దామండి థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్